ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మత్తయి సువార్త 7:1. సహోదరి సహోదరులారా, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువయుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చక యుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి అని. ప్రియులారా, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైననూ సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును అని. సహోదరి సహోదరులారా, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాణ్ణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువాని తీర్పు తీర్చకూడదు. ఏలేనగా దేవుడతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటయైనను పడి ఉండుటయైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము తీర్పు తీర్చేవారముగా ఉండడానికి వీలు లేదు. దేవా, మేము నీకు విధేయులమై సత్క్రియను ఓపికగా చేయుచు
మహిమను ఘనతను అక్షయతను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మాకిచ్చిన ప్రతి పనిని నమ్మకముగా మేము చేయుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.